నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి మేషరాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క గుణగణాలు ఏంటి, అలాగే వారి జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియచేశారు. ఇకపోతే వృషభరాశి, మరి ఈ వృషభరాశి వారి కొరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి జీవితాంతం? తప్పకుండా అండి. వృషభరాశి అంటే ఏంటంటే మెయిన్ వీళ్ళు చాలా స్థిరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు అని అర్థం. ఓకే. సో రాశి అనే లక్షణాలు ఎప్పుడైతే సరే మనం తీసుకుంటే, మామూలుగా జనరల్గా ఈ వృషభరాశి లక్షణాలు మనం తీసుకుని చెప్పేవి ఏవైతే ఉన్నాయో, ఇవి డేట్ ఆఫ్ బర్త్లో కరెక్ట్గా టైము, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఈ రాశి లక్షణాలు మ్యాచ్ అవుతాయి. కొంతమందికి మనం చెప్పే లక్షణాలు బట్టి మాది ఈ రాశి అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. అవును అండి. మనం చెప్పే ఓన్లీ వృషభ రాశి లక్షణాలు. లగ్నం మళ్ళీ విడిగా వస్తుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు దశ వింశద దశలు, తర్వాత వీళ్ళ పేర్లు ఉన్న నెంబర్లు, పేరు బలాలు అవన్నీ కొన్ని విడిగా వస్తాయి. సో వృషభరాశి మాది అనుకునే వాళ్ళకి ఈ లక్షణాలని మ్యాచ్ అవుతాయి. సో వృషభరాశి అని అనగానే ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు, చాలా అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు. ఓకే. అండి, గొంతు చాలా సౌమ్యంగా, చాలా మృదువుగా, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగల శక్తి ఉన్నవాళ్ళు. కోపపడినా సరే అది సౌమ్యంగా కోపడతారు అన్నమాట. అంటే కోపం వచ్చినా, వీళ్ళు కోపం వచ్చి మాట్లాడుతున్నా సరే మనకి ఏమ అది భయంగా బాధగా అనిపించదు అనమాట. మనం కానీ తెలుసుకోవాలి కదా, అంటే రియలైజేషన్గా మాట్లాడే విధానం ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. గొంతు చాలా బాగుంటుంది, చక్కగా చాలా మంది ఈ వృషభ రాశిలో వాళ్ళు సింగర్స్గా ఉన్నారు. సింగర్స్గా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నారు వాళ్ళతో. సో మిమిక్రీలు, సింగింగ్ దాంట్లోని, తర్వాత చాలా మంది డైలాగ్ డెలివరీస్ అంటే లాగా వాయిస్ ఓవర్ ఇవ్వడం, అది ఎలా ఇవ్వాలి అంటే చాలా మంది ఏంటంటే చూసి చెప్పడం అనమాట. వీళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి ఇది ఇలా కాదు అలా చెప్పాలని, వీళ్ళు మాట్లాడితే మన మనసుకి తగులుతుందన్నమాట. వీళ్ళతో మనం ఉండాలి, చాలా విధానం మనకు నచ్చింది, వీళ్ళతో ఏ స్నేహమైనా బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఫీలింగ్ కలిగించేటట్టు మాట్లాడతారు. చెప్పే విధానం బాగుంది అని ఉంటుంది, కానీ వీళ్ళు అలా ఉండరు, బయటికి అలా కనిపిస్తారు. అలా ఉండరు అయితే. ఓకే. సో బయట మాట్లాడే విధానం, మాట్లాడడము, వాళ్ళకి అలా ఉండడం ఇష్టం అంత అంతే. మనసులో వీళ్ళకి ఎవరు ఎలాంటి వాళ్ళని ముందే వీళ్ళు అంచనా వేయగలరు, అంతవరకు వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఎవరితో అయినా సరే, అది భార్యాభర్తల మధ్య అయినా, బయట వాళ్ళతో అయినా, తర్వాత వాళ్ళ వ్యాపార సంస్థలు అయినా, ఎక్కడైనా సరే ఎవరిని ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి వాళ్ళతో, ఎంతవరకు వీళ్ళతో పని చేయించుకోవాలి, ఓకే, అంతవరకు చేపిస్తారు. ఓకే. ఆ తర్వాత నుంచి ఇంకా మళ్ళీ నార్మల్ చేయరు. సో అంత బయటికి సౌమ్యంగా అందంగా కనిపించే వాళ్ళు చాలా కఠిన హృదయాలు అన్నమాట వీళ్ళు. అది మనసులో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఏదైనా తేడా వస్తే గట్టిగా మాట్లాడి వాళ్ళని అక్కడే కట్ చేసి వదిలేస్తారు కొన్ని వాళ్ళని. సో అది ఎలాంటి విషయాలు అంటే చాలామంది భార్యాభర్తల మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ రావడానికి కారణం కూడా ఇదే రీజన్స్ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి సింగిల్గా ఉండడం అలవాటు అయిపోతుంది, వాళ్ళకి ఒంటరిగా ఉండడం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు నచ్చినట్టు ఉంటేనే ఆ ప్రపంచంలో ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే మనం అందరూ వినాలనిపిస్తుంది, మనతో వాళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ వీళ్ళకి అలా ఉండదు, వీళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి ఉంటారు. ఏం చెప్పినా ఏది ఏమైనా కానీ నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే. వీళ్ళని మనం ఏదైనా మనం చెప్పి కొంతమందికి ఏంటంటే బిజినెస్ అంటే డబ్బు చూపిస్తే లొంగడం, కొంతమంది మాటలు వింటే లొంగడం, కొంత ప్రేమతో లొంగడం, వీళ్ళు అలాంటివి ఏం చేయరు. వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే చేస్తారు. ఓకే. అలాంటి లక్షణం కలిగిన వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు. ఓకే అమ్మ. అలాగే అమ్మ, ఈ వృషభ రాశి వారు వచ్చేసి కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారు? ఎవరితోనే అలాగే ఉంటారు నాన్న, ఇందాక మీకు చెప్పినట్టు సౌమ్యంగా మాట్లాడతారు ఏ విషయమైనా, వాళ్ళకి కావాల్సిన కుటుంబ సభ్యులతో కూడా అలానే ఉండిపోతారు. ఎవరితోనైనా సరే అలాగే ఉంటారు, నచ్చిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు, నచ్చిన వాళ్ళని కింద పడేస్తారు. సో అందరితో కూడా ఎవరిని కానీ కింద పడేసింది మాకు తెలియదు, నెత్తిన పెట్టుకున్న సంగతి తెలియదు, అంత చక్కగా వ్యవహరిస్తారు ఏ విషయమైనా. సో ఎక్కడ అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వీళ్ళు డిస్టర్బ్ చేయడం, ఇలా బాధపడడం అలా ఉంటుంది. వీళ్ళ దగ్గర అలా ఉండదు, మీరు వచ్చి మాట్లాడారనుకోండి మీతో చక్కగా మాట్లాడే సరిపోతారు, తర్వాత నేను వచ్చి మాట్లాడాను నాతో చక్కగా మాట్లాడిపోతారు. సో నా గురించి అభిప్రాయం ఏది ఉందో అది మనకు తెలియదు, మీతో షేర్ చేయరు, మీ గురించి ఏ అభిప్రాయం ఉందో నాకు షేర్ చేయదు. వాళ్ళ మనసులో చోటు ఉందో లేదనేది సంపాదించుకోవడం తెలుసుకోవాలంటే చాలా కష్టం. జనరల్గా వృషభ రాశి అంటే బాగా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు వీళ్ళు, చెప్పేయగలుగుతారు ఏ విషయమైనా, వాళ్ళు చెప్పే విషయాన్ని ఉంటుంది, కానీ వాళ్ళ మనసులో ఉండే విషయాన్ని మాత్రం బయటపడ్డారు. పైకి చూడడానికి అందంగా కనిపిస్తారు, బాగుంటుంది చాలా చక్కగా. అంటే మన ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటే వాళ్ళు చక్కగా మన కోసమే వింటున్నారేమో, మనకి హెల్ప్ చేయడానికి వింటున్నారేమో అనిపిస్తుంది, మనం అంటే ఇష్టమేమో అని అనిపిస్తుంది. మాటలు అలాగే ఉంటాయి,
కానీ చేతుల్లో నిజంగా ఉందో లేదా అనేది వాళ్ళకి మనస్తత్వం తెలిసినప్పుడు ఉంటుందన్నమాట. ఇలాంటి లక్షణం అంటే చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఆ స్థిరత్వంలోనే వాళ్ళు ఒక గిరి తీసుకుని ఆ గిరిలోంచి బయట రారు వాళ్ళు. మనం ఎవరేం చెప్పినా వాళ్ళు మారరు అనేది, దేనికి ఏ మ్యాజిక్కి లొంగరు అనమాట వాళ్ళు. సో వాళ్ళు అనుకుంటే వాళ్ళు చేస్తారు అలా అనమాట. సో దీంట్లో ఇంకా చిత్రకారులు కూడా ఉంటారు. అబ్బాయిలు ఎక్కువ మంచి ఆర్ట్ అంటే మంచి మంచి ఆర్ట్స్ వేయడంలో సూపర్గా వేస్తారు. రైటింగ్ చాలా అందంగా రాస్తారు, ప్రింట్ చేసినట్టు రాస్తుంటారు అబ్బాయిలు. అమ్మాయిలు అయితే చాలా చక్కగా ఇలాగ మాట్లాడుతూ తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటారు ఏ విషయమైన. ఓకే, అబ్బాయిలు ఎలా ఉంటారు అమ్మాయిలు ఎలా ఉంటారు అంటారు అంటే చాలా బ్రెయిన్స్ అనమాట వీళ్ళు, కానీ బయటికి కనిపించరు. చూడుస్తారు చాలా అమాయకుల్లాగా, చూడడానికి ఆకర్షణీయంగా బాగున్నట్టుగా అందంగా కనిపిస్తారు. మాటలు వింటే ఇంకా చక్కగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. అంటే ఒక తామరాకు మీద నీటి పొట్టు ఎలా ఉంటుందో సో వీరు ఎలా ఉంటారు అలానే ఉంటాం మనుషులు. నచ్చితే బ్రహ్మాండంగా ఉంటారు, నచ్చకపోతే అలానే ఉంటుంది. తెలియదు మనకి వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలంటే చాలా కష్టం వెళ్ళి. అలాగే అమ్మ వచ్చేసి వీరు జీవిత భాగస్వామితో కూడా ఇలానే ఉంటారా లేదంటే ఇంతకన్నా ఏమైనా కొంచెం ప్రేమతో ఏమైనా ఉంటారా? ఎవరితో అయినా సరే వీళ్ళది బాగా పట్టించుకోండి, వీళ్ళు నచ్చిందంటే ఉంటే వాళ్ళు ఉంటారన్న. సో వీళ్ళ జీవిత భాగస్వామితో ప్రాబ్లం రాదు, ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా డీల్ చేయగలరు కదా. అప్పుడు భార్య భర్తల్లో భర్తని భార్య డీల్ చేయగలదు, భార్య భర్తని డీల్ చేయగలరు. ఓకే, ఎక్కడ బాగుంటారు అంటే జీవిత భాగస్వామితో మాత్రమే కొంచెం బాగుంటారు. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ బాగా ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంచాలి, ఎందుకంటే వీళ్ళు జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి వీళ్ళకి సొల్యూషన్ దొరకదు. ఓకే, అది ఒక్కటి ఏ ప్రాబ్లం అయినా సరే ఒక ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఒక కొత్త ప్రాబ్లం వీళ్ళకే వస్తుంది, ఆ ప్రాబ్లంకి మందు కానీ సొల్యూషన్ దొరకదు, వెతుకుతూ ఉంటారు. సో అదొక చాలా జాగ్రత్తగా వీళ్ళంటే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వీళ్ళు చిన్నప్పటి నుంచి తినే ఆహార పదార్థాలు కానీ తీసుకునే విషయాలు కానీ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ముఖ్యంగా ఆదివారము శనివారము సోమవారము సో నాన్ వెజ్ తినకుండా ఉండడం మంచిది. ఓకే అమ్మ, వృషభరాశి వారి యొక్క లక్షణాలు అంటే ఏ విధంగా ఉంటున్నారు అనేసి అని మాకు చెప్పారు. అలాగే వారి ఆరోగ్యం విషయానికి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఫుడ్ విషయానికి వచ్చేసి ఏది పడితే అది తినకూడదు, కాస్త ఆలోచించి ఆచిచూచి తినాలి అనేసి అని చెప్పారు. సో ఆరోగ్యపరంగా వచ్చేసి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు కాబట్టి, సో దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవుణ్ణి ఆరాధించాలి అంటారు? సో ఆరోగ్య విషయంలో వచ్చినప్పటికి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే వెజిటేరియన్స్ అయితే ప్రాబ్లం లేదు, నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం వాళ్ళకి కొంచెం పరిహారం. వాళ్ళు సోమవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు నాన్ వెజ్ ముట్టుకోకూడదు, ఈవెన్ ఎగ్ కూడా ముట్టుకోకూడదు వీళ్ళు. సో తినకుండా ఉంటే వీళ్ళు ఆరోగ్యం కాపాడుతుంది. ఎందుకంటే స్కిన్ రాషెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది, లేడీస్కి అయితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి క్షయ రోగాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది, టీబీ అలాంటి ఉంటారు అవి కొన్ని వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య తగ్గదు, చాలా కష్టపడాలి. రానంతసేపు హ్యాపీయే, వచ్చిందా అది వదలదు, అంత పట్టుకుంటుంది అనమాట. సో అందుకని వీళ్ళు తినకుండా ఉంటే వీళ్ళు చాలా హ్యాపీగా హెల్దీగానే ఉంటారు. మరి జీవితాంతం వీళ్ళు ఆరాధించాల్సిన దైవము దుర్గాదేవి. ఓకే, దుర్గాదేవి అమ్మవారిని. ఓకే, సో ఎప్పుడు దుర్గా అమ్మవారిని ఆరాధించడం, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం, ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా టెంపుల్కి ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి సకాలంలో వివాహమై పిల్లలు పుడతారు. చాలా మందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ నిలబడదు లేడీస్. వృషభరాశి వాళ్ళకి ఎంతో మంది పాపం మ్యారేజ్ అయ్యేంత అన్ని బాగుంటాయి వాళ్ళకి, మ్యారేజ్ కూడా అయిపోతుంది. సో మ్యారేజ్ సంతానం విషయంలో వచ్చినప్పటికీ కొంతమంది ప్రెగ్నెన్సీ నిలబడదు, చాలా కష్టపడుతుంటారు. ప్రెగ్నెన్సీ ఒక బిడ్డను బతికించుకోవడం చాలా లక్షలు కష్టపడి మరీ బతికించుకోగలుగుతారు, అలాంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రతి శుక్రవారం దుర్గామ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళు మంచి జరుగుతుంది అన్న. ఓకే అమ్మ, వృషభరాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, వారి జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారు, అలాగే వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఏ విధంగా ఉంటారు, అలాగే దానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే వారి జీవితంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాతృ నమః.